చక్రవ్యూహం మూవీ చూసానన్న. అజయ్ గారి యాక్టింగ్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలు ఫుల్ సస్పెన్స్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సస్పెన్స్ అనేది గట్టిగా పెట్టారు. అంటే మనకి ఎలాగంటే ఒక హిట్ కానీ సస్పెన్స్ మూవీ ఏదైతే ఉందో అందులో ఇది చాలా ఉన్నట్లో బెస్ట్ అనుకోవచ్చు. డబ్బు గురించి ఎవరు నమ్మకూడదు సొసైటీలో, మన పక్కన ఉన్న వాళ్ళైనా ఫ్యామిలీ మెంబర్స్నైనా నమ్మకూడదు అనేది క్లారిటీ చెప్పారు. ఎవరు డబ్బు ఉంటేనే ఈ రోజు మనకి విలువ ఉండేది బేసికలీ, అది నిజం. సో అలాంటి కొన్ని కాన్సెప్ట్ తీసుకుని అలాగే సస్పెన్స్ వైపు చూపించడం అనేది, చనిపోవడం కానీ ఏదైనా కొంచెం చూపించే విధానం అనేది చాలా బాగుంది. అలా కొంతమంది పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అండ్ హీరోయిన్ గారు యాక్టింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో కొట్టారన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది నాకు. బేసికలీ ఫస్ట్ మేము చెప్పాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా హీరో గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చించి పడేశారు. అవుట్ ఆఫ్ 5 నేను 4.5 ఇస్తాను ఖచ్చితంగా. బాగుందన్న. రీసెంట్ టైంలో మనీ గురించి, దాని వాల్యూ గురించి, సో మనీ ఉంటేనే మనుషులకు విలువ అనేది అయితే మనకు చాలా బాగా చూపించారు. అజయ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది, పోలీస్ క్యారెక్టర్ బాగుంది, హీరోయిన్ కానీ ఆ క్యాస్టింగ్ అందరూ కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే రీసెంట్గా వచ్చిన మూవీస్లో బెస్ట్ మూవీ, ప్రతి ఒక్కరు వచ్చి దాని వాల్యూ, మనీ వాల్యూ గురించి అయితే తెలుసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది మూవీ. బాగుంది, సూపర్, చాలా బాగుంది, యాక్షన్ బాగుంది, హీరో బాగుంది, క్యారెక్టర్ చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. హైలైట్ సస్పెన్స్ మూవీ, హీరో యాక్టింగ్ బాగుందండి. ఓకే, చాలా బాగుంది, చూడొచ్చు. స్టోరీ బాగుందన్నా. ఆ బీజిఎం ఇంకోటి ప్లే, ఆ ప్లస్ పాయింట్ దీనికి, ఆ బీజిఎంకి స్టోరీకి బాగుంది. ఐలెన్స్ స్టోరీ అన్న, ఆ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఇంకా ఆ బీజిఎం బాగుంది. చక్రవ్యూహం ఓకే, ట్విస్ట్లు చాలా బాగుంది, చూడొచ్చు. మంచి అజయ్ గారు యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది సమ్మర్లో ఒక థ్రిల్లర్, ఒక యాక్షన్ మూవీ థ్రిల్లర్ మూవీ లాగా బాగుంది. యాక్చువల్గా డిఫరెంట్ ట్విస్ట్లు ఉన్నాయి, చాలా బాగుంది, నైస్ మూవీ. హీరోయిన్స్ కూడా బాగా చేశారు. ఒక యాక్షన్ సెకండ్ హాఫ్లో ఒక హీరోయిన్ చాలా బాగా చేస్తుంది అందుకని. ఓకే, డెబ్యూ టీమ్ అంతా వర్క్ చేశారు, మనం ఖచ్చితంగా ఆదరించాలి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి సినిమాలు, మంచి మంచి సినిమాలు తీసుకొస్తారు మన ముందుకి. ముఖ్యంగా సినిమా క్రైమ్ థ్రిల్లర్ అంటే సీటేజ్లో కూర్చొని చూడొచ్చు మీరు రివ్యూ సినిమా అంతా, అర్థమైందా? సో చిన్న సినిమా అనే అనుకోవద్దు, కంటెంట్ ఉన్న సినిమా. ఈ సినిమాకి హీరోనే కంటెంట్. అన్ని యాక్సెప్ట్స్ బాగున్నాయి, అంటే ఆర్ఆర్ బాగుంది, అందరూ ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. అజయ్ గారు ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఉన్నారు కదా, అజయ్ గారు ఫ్యాంటాస్టిక్గా చేశారండి. ఎందుకంటే ఆయన ఇంతవరకు చాలా రోల్స్ చూసాము, ఇది ఇంటెన్స్ రోల్ అయింది, చాలా బాగా చేశారు. ముఖ్యంగా మన క్లైమాక్స్లో రెండు మూడు టిష్యూలు వస్తాయి, మైండ్ బ్లోయింగ్ అవి అయితే.